నిగ్రహం లేని విగ్రహం అంటూ ఆమెపై విమర్శలు ఎక్కువ పెట్టిన 64 రోజులు బిగ్ బాస్ ప్రయాణంలో డేరింగ్ డాషింగ్ గా మారి తనదైన శైలిలో ఆకట్టుకుంది బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న హిమజ 9వ వారం ఎలిమినేషన్ లో అనూహ్యంగా బయటకు వచ్చేసింది. ఎలిమినేట్ అయిన తర్వాత హోస్ట్ నాగార్జున ముందే బిగ్ బాస్ గేమ్ కూడా ఫెయిర్ గా ఉండాలని కోరుకుంటున్నానని, అందుకు నాకు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే అవకాశం మీరు ఇచ్చినా నేను వెళ్లను, అది ఫెయిర్ అనిపించుకోకూడదంటూ కొండ బద్దలు కొట్టేసింది. అంతేకాదు తాను ఎలిమినేట్ అయ్యానని కుంగిపోవడం లేదని, అసలు ఆట ఇప్పుడు మొదలైంది, హిమజాతో బిగ్ బాస్ గేమ్ అయ్యిందంతే, నాతో నా జీవితం అనే గేమ్ ఆగలేదు, బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయినప్పుడు హిమజా వేరు, ఇప్పుడు వెళ్తున్న హిమజా వేరు అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది హిమజ. ఇక బిగ్ బాస్ షోని ప్రచారం చేస్తున్న తీరుపై, ఇంటి సభ్యులపై ఓటింగ్ విధానంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు హిమజ. బిగ్ బాస్ హౌస్ జైలు లాంటిది కాదు, జైలే, ఫోన్ లేకుండా ఎవరితో కాంటాక్ట్ లేకుండా ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉంటానని అనుకోలేదు, నేను ఇన్ని రోజులు ఉండటమే గ్రేట్, హీరో అవ్వాలన్నా విలన్ అవ్వాలన్నా స్క్రీన్ ప్లే అనేది కీ రోల్, బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళు చూపించదాన్ని బట్టి ఎవరు హీరో ఎవరు విలన్ అనేది తెలుస్తుంది, వాస్తవం వేరు, అక్కడ ఏం జరుగుతుందో అదే చూపిస్తున్నారు. కానీ హిమజ సెల్ఫీస్ అనే ముద్ర వేసే వాళ్ళను కెమెరాలకు చూపించారు. మహేష్ ఎలిమినేషన్ కూడా నేను కావాలని చేయలేదు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో క్లారిటీ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. బిగ్ బాస్ హౌస్ లో గ్రూపులు ఉన్నాయి, కొంతమంది గ్రూపులుగా ఉండి నామినేషన్ అప్పుడు మూకుమ్మడిగా తనకు ఇష్టం లేని వాళ్ళని బయటకు పంపించేస్తున్నారు, నేను రిజర్వ్డ్ గానే ఉన్నాను. బిగ్ బాస్ వాళ్లకు ముందే కండిషన్ పెట్టా, బిగ్ బాస్ సీజన్3 ఒకటే కాదు, సీజన్1 సీజన్2లో కూడా నన్ను రమ్మని పిలిచారు. కానీ నేను పెట్టిన కండిషన్ ఏంటంటే ఫుడ్ విషయంలో నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారా అని. ఒక్కొక్కరికి ఒక్కో వీక్నెస్ ఉంటుంది, నాకు ఫుడ్ సరిగ్గా లేకపోతే ఉండలేను, అలాగని ఒకేసారి ఎక్కువగా తినేయలేను. మీరు గమనిస్తే నేను బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళినప్పటి నుండి ఇప్పటికి బాగా తగ్గిపోయా, అంటే సరైన ఫుడ్ లేదు, ఎట్లా ఉన్నా తినాలి. బిగ్ బాస్ హౌస్ కి మహా అయితే 4 రకాల కూరగాయలు పంపిస్తారు, ఈ 2 నెలలు పప్పు బంగాళదుంపలే, ప్రతిరోజు అవే కూరలు అంటే చచ్చిపోయేవాళ్ళం, ఏదో కడుపు నిండాలి కాబట్టి తినేవాళ్ళం. మధ్య మధ్యలో ఇలా నేను గుడ్డులో బెడ్ గోధుమ అట్లు ట్రై చేసేదాన్ని. హౌస్ లో ఉన్న వాళ్ళు అందరూ స్క్రీన్ కోసం నటించేవాళ్లే, వాళ్ళలో జ్యోతి శ్రీముఖి కాస్త బెటర్, అందుకే వాళ్ళతో ఉండేదాన్ని. కిచెన్ లో శ్రీముఖితో ఉండేదాన్ని, మూడ్ స్వింగ్స్ అందరికీ ఉంటుంది. కాకపోతే బిగ్ బాస్ చేస్తున్న స్క్రీన్ ప్లే మాయతో మూడ్ స్వింగ్స్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు. కంటెస్టెంట్స్ లో ఎవరిని సేవ్ చేయాలి, ఎవరిని నామినేట్ చేయాలన్నది బిగ్ బాస్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. బిగ్ బాస్ వాళ్ళు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో, అది ఎవరి దగ్గర ఉందో వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. నా కోసం కూడా చేశారు, అది నేను కాదన్నాను. బిగ్ బాస్ షో చూస్తున్న ప్రేక్షకులు గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యి నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ కు ఓటు వేయడం మర్చిపోతానేమో అని తపనతో ఓట్లు వేస్తున్నారు. కానీ బిగ్ బాస్ ఆడియన్స్ తో గేమ్స్ ఆడుతున్నారు, కొంతమంది నామినేషన్ లోకి రాకుండానే సేవ్ చేసి కాపాడుతున్నారు బిగ్ బాస్. రమ్యకృష్ణ హోస్ట్ గా వచ్చిన వీక్ లో నామినేషన్ చాలా ఇబ్బందికరంగా అనిపించాయి, బురదను నెత్తిపై నుండి వేసుకోవాలన్నారు, మళ్ళీ అందులో ఒకరి కోసం త్యాగం చేసుకోవాలన్నారు. 6 నామినేట్ అయితే అందులో 3 సేవ్ చేశారు, అది బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి. సరే 3 సీక్రెట్ టాస్క్లు ఇచ్చారు, ఇంత ప్రాసెస్ చేసి 3 నామినేషన్ లో ఉన్నట్టుగా ప్రకటించి సోమవారం నాడు ఓటింగ్ ప్రాసెస్ మొదలు పెట్టారు. దీంతో జనాలు పిచ్చిగా ఓట్లు వేయడం మొదలు పెట్టేశారు. తీరా అంతా కష్టపడి ఆడియన్స్ ఓట్లు వేస్తే రమ్యకృష్ణ వచ్చిన వీక్ లో నో ఎలిమినేషన్ అనేశారు. ఆ వారం నేను పునర్నవి మహేష్ నామినేషన్ లో ఉన్నాం, బిగ్ బాస్ గేమ్ ఆడితే మాతో ఆడాలి, జనాలు ఎమోషన్ తో ఎందుకు ఆడాలి, మీరు నామినేషన్ ప్రక్రియ అంత చేసి చివరిలో నో ఎలిమినేషన్ అంటే ఓట్లు వేసిన జనం ఏమవ్వాలి, వాళ్ళ ఎమోషన్లో ఎందుకు ఆడుకోవాలి, నిజంగానే ఆ వారం నామినేషన్ ఉండదని నిర్ణయించినప్పుడు ఓటింగ్ క్లోజ్ చేయాలి కదా, వారం మొత్తం ఓట్లు వేయించుకొని చివరిలో నో ఎలిమినేషన్ అంటే షో చూసే ఆడియన్స్ అభిప్రాయానికి విలువ ఇచ్చినట్టు అవుతుందా, వాళ్ళు విసుగు చెంది ఓట్లు వేయడం మానేస్తే ఏం కావాలి, ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయకూడదని నా అభిప్రాయం. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత నాకు మళ్ళీ అక్కడికి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళను అని చెప్పేశా. కనిపించే కంటెస్టెంట్స్ తో ఆట ఆడొచ్చు, కనిపించని బిగ్ బాస్ తో నేను ఆట ఆడలేను, ఆయన్ని ఓడించి ఎన్ని రోజులు ఉండగలం, తీరా గేమ్ లో ఇన్వాల్వ్ అయినా తర్వాత హౌస్ లో ఉంచాలా ఎలిమినేట్ చేయాలన్నది ఆయన ఇష్టమే, ఓటింగ్ లెక్క లేదు, నామినేషన్ ఎవరిని తీసుకురావాలన్నది కూడా బిగ్ బాస్ ఫైనల్ నిర్ణయం. మనం ఎంత ఫెయిర్ గా ఆడినా అసలు ఆట బిగ్ బాస్ ఆడేస్తున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.